ఎన్నికల ప్రచార సమయంలో గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక విమర్శలు చేశారు. బాదురే బాదురు అంటూ ప్రతి మీటింగ్లో కూడా గత ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అదే కరెంట్ ఛార్జీలను డ్రాప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, లేకపోతే ఫ్యూయల్ ఛార్జీలు ఇట్లా అనేక రకాల వడ్డింపులు వేస్తూ ప్రస్తుతం 100 రూపాయలది వచ్చే బిల్లు కాస్త ప్రస్తుతం 300 రూపాయలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తుతం ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వాన్ని అనేక విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రాప్ ఛార్జీలు, సర్ఛార్జీలు పేరుతో అనేక రకాల భారాలు మోపుతూ ప్రస్తుతం ప్రజల నడ్డి విరుస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సిపిఎం పార్టీ అయితే ఏకంగా ఒక 5 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి ప్రచారం కూడా నిర్వహిస్తోంది. గతంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు అంటూ, ఇప్పుడు ఎలా ఛార్జీల పేరుతో వడ్డింపులు వేస్తున్నారంటూ విమర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా సిపిఎం నాయకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మీరు ఎలాంటి కార్యక్రమం తీసుకుంటున్నారు, అంటే సర్ఛార్జీలు కావచ్చు, డ్రాప్ ఛార్జీలు కావచ్చు, ఇలాంటి అనేక రకాల ధరలను పెంచి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రజలపై ప్రజలు నడ్డి విరుస్తున్నారంటూ మీరు విమర్శలు చేస్తున్నారు, అలాగే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ఇంటింటికి వెళ్తూనే సచివాలయాల్లో కావచ్చు, లేదంటే కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తున్న పరిస్థితి. అసలు మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఈరోజు విద్యుత్ అనేది రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు సెంట్రలైజ్డ్ చేసి విద్యుత్ని కేంద్రం లాక్కుంది. కేంద్రం విద్యుత్ని లాక్కున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి మాట కూడా ఆడలేదు. నేను ఉన్నాను, విన్నాను, కన్నాను, అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేస్తాను, ధరలు తగ్గిస్తానని చెప్పి ఊరూరా తిరిగి, వీధి వీధి తిరిగి మొత్తం అందరి తలల మీద చేతులేసి వాగ్దానం చేశాడు. ఈరోజు ప్రజలు నమ్మి 151 సీట్లు కట్టబెట్టారు. ఈ 150 సీట్లతో పాటుగా 25 MP స్థానాలకు 23 MP స్థానాలను ఈరోజు అధికార పార్టీకి, వైసీపీకి ప్రజలు పట్టం కడితే ఈ మొత్తాన్ని తీసుకెళ్లి మోడీకి తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగమే ఈరోజు 2014 ముందు నుంచి ఈరోజు వరకు ఎవరైతే కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు బకాయిలు పట్టి కరెంటు ఛార్జీలు బకాయిలు ఉంటే వాటిని ఈరోజు ప్రజల మీద వేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదు. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి నేను కరెంటు ఛార్జీలు పెంచలేదు అని చెప్పి చెప్తున్నాడు. కరెంటు ఛార్జీలు పెంచలేదు, కరెంటు ఛార్జీలు 100 రూపాయలు ఉంటే గతంలో, ఈరోజు నేను 150 రూపాయలు కట్టే మా ఇంటి కరెంటు బిల్లు ఈరోజు 750 రూపాయలు వస్తుంది. ఆ 150 రూపాయలు అలాగే ఉంది, కానీ దానికి సర్దుబాటు అని పెట్టేసి పెట్టారు పేరు. ఏంటి సర్దుబాటు అంటే ప్రతి యూనిట్కి 20 పైసలు చొప్పున పాత బకాయి పేరుతో ఈరోజు విద్యుత్ వినియోగానికి లేదా విద్యుత్ ఉత్పత్తికి అయినటువంటి ఖర్చు, డ్రా మెటీరియల్ ఏదైతే ఉందో దాని ఖర్చు వినియోగం పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రజల మీద వేస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. మరొకవైపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ తరగతులకి 100 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ అని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు మోడీ కేంద్రంలోకి లాక్కుపోవడంతో ఈరోజు పేదలకి ఉచిత విద్యుత్ కూడా అందని పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీలు కూడా ఈరోజు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ నెలకు ఆ నెల బిల్లులు చెల్లిస్తున్నా ఈరోజు గతంలో పాత బిల్లులు అని చెప్పి, పాత బకాయిలు అని చెప్పి ఇప్పుడు వసూలు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. నేను ఒక ఇంట్లో ఉంటాను, ఆ ఇంట్లో మొత్తం కట్టాను, కానీ నేను ఇల్లు మారిన తర్వాత వేరే చోటకి వెళ్ళినా సరే అక్కడ మళ్ళీ అదనంగా బిల్లులు కట్టడం అనేది ఇది, దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. దీనిపైనే నిన్న 30 ఆగస్టు నుంచి రేపు 4 సెప్టెంబర్ వరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాం, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ప్రజలు కరెంటు ఛార్జీలపైన విపరీతంగా ఆందోళనతో ఉన్నారు, ఈ భారాలు మేము భరించలేమని చెప్పి చెప్తున్నారు. వెళ్ళగానే సంతకం చేస్తాం తమ యొక్క నిరసనని తెలియజేస్తున్నారు. మరోవైపు నేను నాణ్యమైన కరెంట్ అందిస్తాను, కరెంటు కోతలు పెరిగిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. ఈరోజు ఎక్కడుంది నాణ్యమైన కరెంటు? ఏలాపాలు లేకుండా ఈరోజు కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి, ప్రకటిత కోతలు. పోనీ ఇదిగో పలానా టైం నుంచి పలానా టైం వరకు నేను కరెంటు కట్ చేస్తానని చెప్పేసి ప్రకటించకుండా అప్రకటితంగానే విపరీతమైనటువంటి కరెంటు కోతలతో ప్రజలు చాలా సతమతమవుతున్నారు. విద్యార్థులు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులకి, గ్రామాల నుంచి
పట్టణాలకు వచ్చి వేలాది రూపాయలు కోచింగ్ సెంటర్లో ఫీజులు చెల్లించి ఈరోజు చదువుకున్న ఉపాధి కోసం కొలువుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకి కరెంటు కోతలు అనేది నరకయాతన చూపిస్తున్నాయి. బుడ్డీల దగ్గర లేదా వీధి దీపాల దగ్గర చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని కరెంటు కోతల్ని నివారించాలని చెప్పి ఏదైతే సర్దుబాటు ఛార్జీలు సర్ఛార్జీలు అని చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీలు పెట్టారో వీటినన్నింటినీ రద్దు చేసి నాణ్యమైనటువంటి కరెంట్ని అందించాలని చెప్పి సిపిఎం పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అలాగే రాష్ట్ర కరెంట్ అనేది రాష్ట్ర జాబితాది, రాష్ట్రం హక్కు కాబట్టి కేంద్రంతో పోట్లాడి ఈ రాష్ట్ర జాబితాలో కరెంటును తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో కరెంట్ ఛార్జీలు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ చేసేవి, కరెంట్ ఛార్జీలు ఎలా ఉండాలి లేకపోతే ఎక్కడి నుంచి కొనుక్కోవాలి లేకపోతే ఏం చేయాలనేది. ఇప్పుడంతా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ తేవడం వల్ల మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వినాల్సి వస్తుంది. దానివల్ల కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తుంటే సర్ఛార్జీలు లేకపోతే ఫ్యూయల్ ఛార్జీలు ఎప్పుడో వాడిన బొగ్గు అప్పుడు ధరలు అప్పుడు ధరలను బేస్ చేసుకొని ఇప్పుడు ధరలు పెంచడం అనేది ఎంతవరకు అప్పటి ధరలని నిర్ణయం చేసి ఈరోజు అప్పుడు ఆ విద్యుత్ ఉత్పత్తికి అంత ఖర్చు అయింది కాబట్టి ఇప్పుడు వసూలు చేస్తానని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ జిల్లాలో నెలకి 80 లక్షల రూపాయలు ప్రజలపైన ఆర్థిక భారం పడుతుంది. సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రజలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ భారం ఈరోజు రాష్ట్రంలో కరెంట్ అనేది రాష్ట్ర జాబితాలు ఉంటే ఖచ్చితంగా కరెంట్ రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించి సబ్సిడీ రూపంలో ప్రజలకి ఉపశమనం కలిగించే అవకాశం ఉండేది. కేంద్రం లాక్కోవడం వల్ల ఈరోజు నేరుగా ప్రజలు విద్యుత్ సుంకం అనేది చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అండ్ ఇప్పుడు రైతులకి ఉచిత విద్యుత్ అన్నారు, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ కూడా కరెంటు వస్తున్న పరిస్థితి కనిపించడం లేదు కదా. రైతులకి ఈరోజు ఉచిత విద్యుత్ అనేది 9 గంటలు ఇస్తామని చెప్పారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో అమలు కావడం లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 200 యూనిట్ల లోపు కాల్చితే వాళ్ళందరికీ కూడా మేము పూర్తిగా సబ్సిడీ ఇస్తామని ఉన్నారు. ఇప్పుడు ఇదే ప్రమాదంలో పడింది. మా ఆందోళన అంతా ఇదే. ఈరోజు రైతాంగం 6 కాలం కష్టపడి పండించిన పంటకి ఈరోజు గిట్టుబాటు ధర లేదు, పండించడానికి అవసరమైనటువంటి విద్యుత్ కూడా సక్రంగా లేకపోవడంతో రైతులు ఈరోజు పంటలు ఎండిపోయి ఈరోజు వరి నాటిన వరి నాట్లకి నీరు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మేము ఈ 3 వ్యవసాయ చట్టాలతో పాటుగా విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పి అటు రైతు సంఘాలు, ఇటు వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, మొత్తం వామపక్ష సంఘాలన్నింటినీ కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కేంద్రంతో పోట్లాడుతున్నాం. మోడీ ఈరోజు వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తాం, వెనక్కి వెళ్తామని చెప్పాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోడీ ఈ బిల్లులు పార్లమెంట్లో పెట్టాడో వాటిని ఈ రాష్ట్రంలో అమలు చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఈరోజు వ్యవసాయానికి మీటర్లు పెడుతున్నాడు, మోటార్లకి మీటర్లు పెట్టి ఏం చెప్తున్నాడు, నేనే ముందు డబ్బులు కట్టేస్తాను అంటున్నాడు. అది సాధ్యం కాదు. ఇది ఒట్టి మోసం, రైతుల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. మరొకటి ఏంటి, ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. ఎలాగైతే సెల్ మనం రీఛార్జ్ అయిపోతే ఆగిపోతుందో అలాగే రేపు ఖచ్చితంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు కానీ ఇంటికి వస్తే మరింత నేరుగా భారాలు నాకునే పరిస్థితి ఉంది. ఈరోజు మొదట జియో వాడు ఉచితం అన్నాడు. ఈరోజు జియో నెట్ కానీ బిఎస్ఎన్ఎల్ దెబ్బతిన్న తర్వాత మొత్తం సెల్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి రేపు కరెంటు కూడా అదే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు కానీ లేదా విద్యుత్తు వ్యవసాయానికి మీటర్లు పెట్టే పద్ధతిని కానీ సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దానిపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమ ఆందోళన పోరాటాలు కూడా సిద్ధం కాబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లో కావచ్చు లేకపోతే పట్టణ పరిధిలో కావచ్చు పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు విధిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కొన్నిసార్లు ముందుగానే ప్రకటిస్తున్నారు, లేదంటే కొన్నిసార్లు అసలు ప్రకటించకుండానే గంటలు తీస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అనేక మంది చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఈరోజు గ్రామాలు పట్టణాల్లో వ్యాధుల బారిన తీవ్రమైనటువంటి సమస్య ఉంది. హాస్పిటల్లన్నీ కిటకిటలాడుతున్నాయి, ఎందుకంటే కొత్త వర్షాలు రావడం, దీంతో సరైన నాణ్యమైనటువంటి నీటిని కూడా ఈరోజు ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉంది. విజయనగరంలో త్రాగునీరు సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు మరొక 4-5 రోజులు మంచినీళ్ళు ఉండదు. ఎందుకు? ఒకవైపు కరెంటు సమస్య, దీంతో నీరు లేక ప్రజలు సరైనటువంటి ఇది లేక ఈరోజు అనారోగ్య పాలవుతున్నారు. అలా హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్స్లో కరెంట్ లేక
తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గ్రామాల్లో కూడా విద్యుత్ సౌకర్యం లేక రాత్రులు కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు అటు పట్టణాల్లో కానీ ఇటు గ్రామాల్లో కానీ ముఖ్యంగా వైద్యం శాఖలో కానీ ఇటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి పరిణామం కాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే, ఇది పరిస్థితి గ్రామాల్లో కావచ్చు లేకపోతే పట్టణాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వైపు ఆసుపత్రుల్లో కరెంట్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు, వైపు ట్రూప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, ఫ్యూయల్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా చెప్పిన మాట వింటూ ప్రస్తుతం రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపుతుంది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, వైపు కరెంటు ఛార్జీలను భరించలేక మరోవైపు విద్యుత్ కోతలతో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రభుత్వం ప్రజలకు భారాన్ని మోపడమే కాక ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందంటూ సిపిఎం నాయకులు ప్రస్తుతం పోరాటాలకు దిగుతున్న పరిస్థితి. గత నెల ఆగస్టు 30 నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు కూడా మొత్తం 6 రోజులు 5 రోజుల పాటు ఒక ధర్నా ఇంటింటి ప్రచారం నిర్వహించి తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, కోతలు తగ్గించాలంటూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్న పరిస్థితే విజయనగరం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరాపర్సన్ నాయుడుతో భానుప్రసాద్, ఆర్టీవీ విజయనగరం.